ముందుంది ముసళ్ల పండగ అని ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇరుపక్షాల నేతలు రెచ్చగొట్టినటువంటి పరిణామం ఆషామాషీగా ఉండదు. ప్రజలు సంయమనం పాటించి బాధ్యతాయుతంగా లేకపోతే పల్లెలు రక్తమోడతాయి, పట్టణాలలో శత్రుత్వం పెరుగుతుంది. ఈ నాయకులు ఎవ్వరూ కూడిపెట్టరు. ఈ నాయకుల వ్యవహార శైలి ప్రస్తుతం ఇద్దరూ కూడా ఫ్యాక్షన్ రాజకీయాలే నడుపుతున్నారు. ఫ్యాక్షన్లో ఏంటంటే మీరందరూ నా వాళ్ళు అని చెప్పి అవతల వాళ్ళ మీద గొడవకు తీసుకెళ్తారు. మనకి వాడికి ఏ గొడవ ఉండదు, అవతల నాయకుడితో మనకేం గొడవ ఉంటుంది, గొడవకి తీసుకెళ్తారు, దాడులు కేసులు నడుస్తాయి. దాని కారణంగా ఏమవుతారు, ఇక ఆ బ్యాచి సచ్చినట్టు ఈ నాయకుడు వెనకాలే ఉండాలి. ఎందుకని, వాళ్ళ పోలీస్ కేసులు చూసుకోవాలి, ఆసుపత్రి ఖర్చులు చూసుకోవాలి, ఇంటి ఖర్చులు చూసుకోవాలి, దాంతో ఈ నాయకుడు చెప్పే యదో పని అంతా చేయాల్సింది. తద్వారా కట్టు బానిసలకి పర్యాయ పదం ఇంకోటి ఏదన్నా ఉంటే అట్లాంటిది వాడాలని, అలాగా ఏళ్ల తరబడి ఆ పార్టీకి ఒక వర్గం ఈ పార్టీకి ఒక వర్గం తయారు చేసుకున్నారు. 98 తర్వాత దారికొచ్చినటువంటి 95 తర్వాత దారికొచ్చినటువంటి ఆ ఫ్యాక్షన్, అప్పుడు చంద్రబాబు నాయుడైనా తర్వాత రాజశేఖర రెడ్డైనా ఫ్యాక్షన్ రౌడీ రాజకీయాలను దూరం చేయటం వల్ల ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేయడం ప్రారంభించారు. ఒకసారి తెలుగుదేశం గెలిస్తే, ఒకసారి కాంగ్రెస్ గెలిస్తే, ఇట్లాగ గెలుపోటములు అన్నటువంటిది ఓ సిస్టమేటిక్గా నడిచినాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే, మనం ఎంత డబ్బులు ఇచ్చినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్కి ఇవాళ ఓడాడు అనుకోండి, ఎంత డబ్బులు ఇచ్చినా జనం ఓటేయరు అనుకున్నప్పుడు జనాలలో ఒక అభద్రతాభావాన్ని సృష్టించి ఒక వర్గాన్ని తయారు చేసుకుంటే ఫిక్స్డ్ ఓట్లు అనేది చేసుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం ఓడిందనుకోండి, వాళ్ళు ఇప్పుడు మనకంటూ ఒక ఫిక్స్డ్ లేకపోతే కష్టం అంటూ వాళ్ళు రెచ్చగొడతారు. ఇప్పటికీ ఆచిచ్చే రాజేశారు. పట్టణాలలోనేమో కులచిచ్చు రాజేశారు, పల్లెలలోనేమో ఫ్యాక్షన్ చిచ్చు రాజేశారు. ఇరుపక్షాలు దొందు దొందే. ఇదివరకు బాధ్యతాయుతంగా ప్రజల్ని చైతన్యపరిచే మీడియా ఇప్పుడు పూర్తిగా బయాసుడుగా వ్యవహరిస్తూ న్యూట్రల్గా ఉండటం అన్నటువంటిది మిస్ అయింది. దాని పరిణామక్రమం ఈ రాష్ట్రం ఫేస్ చేయబోతోంది. మళ్ళీ ఇదివరకటి రోజుల్లో ఈ గందరగోళాలు, ఈ ఘర్షణల కారణంగానే కోస్తా జిల్లాల్లోనైనా, రాయలసీమ జిల్లాల్లోనూ ఉన్నాయా సరే, ఆస్తులు ఎంతున్నా చదువుల కోసమో ఉద్యోగాల కోసమో తమ బిడ్డల్ని పట్టణాలకు పంపించేశారు. మెట్రో నగరాలు బాగుపడింది, బెంగళూరులో సగం మంది తెలుగు వాళ్ళు ఎందుకుంటారంటే ఇక్కడున్న రాయలసీమ పల్లెల నుండి పోయిన వాళ్ళే. హైదరాబాద్లో సగం మంది తెలుగు వాళ్ళే, ఇక్కడ వాళ్ళే ఆంధ్ర వాళ్ళే ఎందుకుంటారంటే ఇక్కడున్నటువంటి గొడవల వలనే అక్కడికి వెళ్ళారు. తద్వారా ఈ రెండు ప్రాంతాలకి ఎందుకు పోయారంటే ఈ ఫ్యాక్షన్, ఈ రౌడీ రాజకీయాలు, దానికి మెట్రో అన్నది యాడ్ అయింది. అంతేగాని వీళ్ళు వెళ్ళాక అక్కడ ఎక్కువ యాక్సెస్ వచ్చింది, మ్యాన్ పవర్ ఎక్కువ వచ్చింది, తత్కారణంగా ఇండస్ట్రీస్ అవన్నీ రావడానికి కుదిరింది. ఇప్పుడు ఈ పరిస్థితులు ఆంధ్రాకి పెనుశాపంగా మారుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు, తెలంగాణ ప్రజలకు ఎట్లాంటి కసైతే వచ్చిందో రాష్ట్రం బాగు అన్నటువంటిది, ఇక్కడ పార్టీలకు అతీతంగా రాష్ట్రం బాగు, ఏ ఒక్కళ్ళు రాష్ట్రాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేసినా నిలదీసేటటువంటి సిస్టమ్ రాకపోతే, ఫ్యాక్షన్ రౌడీజాన్ని ప్రోత్సహిస్తే, మన పార్టీ వాడు చేసే రౌడీజం తప్పు కాదు, అవతల పార్టీ వాడు చేస్తేనే తప్పు, మన పార్టీ వాడి ఫ్యాక్షనిజం తప్పు కాదు, అవతలోడు చేస్తేనే తప్పు అని మనం గనక భావిస్తే, మన భావితరాలు, ఇప్పటికీ రెండు తరాలు నాకు తెలిసి నా చిన్న వయసు నుంచి అందరూ హైదరాబాదులకి బెంగళూరులకు పోయి బతికారు, పెద్ద ఉద్యోగాలు కావాలంటే అక్కడికి వెళ్ళి బతకాల్సి వచ్చింది అలాంటోడికి కూడా, ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితుల్ని తీసుకొస్తున్నారు తమ అవసరాల కోసం. అప్పుడైతే కనుక అక్కడ కూర్చున్న వాళ్ళని అక్కడ మానిటరింగ్ చేసుకుంటూ రాష్ట్రం బాగుపడిపోవాలంటే ఎట్ట కావాలి, చచ్చిపోతే అదే లేకపోతే ఎట్ట కావాలని పోచుకోలు కబుర్లు ఏమైనా సోషల్ మీడియాలో పెట్టేసుకుంటే వచ్చేసి ఇక్కడ ఓట్లేసేయచ్చు, అట్లా చేసుకోవచ్చు. ఇక్కడ కూర్చుంటే మంచి ఏంటి చెడేంటి అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రవాసాంధ్రుల కింద మనల్ని మార్చేటటువంటి ఈ కుట్రల్ని ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకుంటారా లేదా, చేసుకున్నారా లేదా, రేపు పొద్దున 4 తర్వాత తేలబోతోంది.